సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడానికి జాతీయ పార్టీలు అధికారంలో నుంచి దూరం కావడానికి కారణమైనటువంటి అంశం ఏంటంటే అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తుంటాయి. అయితే అది ఒక మ్యాచింగ్ గ్రాంట్ గా మిగిలిపోయింది. తమకు నచ్చినటువంటి రాష్ట్రాలు అంటే తమ ఏలుబడిలో ఉన్నాయో తమ ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రాలకేమో ఎక్కువ నిధులు ఇవ్వటం తమకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకేం తక్కువ నిధులు ఇవ్వడంతో పాటుగా ఆ పథకాలకి నిర్వహించేది లోకల్ వాళ్ళే అయ్యేటప్పటికి కథ మారిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు రోజులు మారినాయి. ఇవాల్టి మారినటువంటి క్రమంలో ఉండేటువంటి ఒక పెద్ద తేడా ఏంటంటే ఆలోచన దృక్పథంలో వచ్చినటువంటి తేడా. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నేరుగా రాష్ట్రాలకి అనేక అంశాలకు సంబంధించి సంక్షేమం, ఇప్పుడు రైతుల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రం నేరుగా ఇస్తుంది, ఇళ్లకు సంబంధించినటువంటి డబ్బులు 2.5 లక్షల మధ్యతరగతి నేరుగా ఇస్తుంది. ఇట్లాగా కేంద్రం డైరెక్ట్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ఈవెన్ పనికి ఆహార పథకం కేంద్రాందైనా ఎవరికాళ్ళు నేను చేశాను ఏం చేశానని చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు నేరుగా కేంద్రం వాళ్ళ అకౌంట్లో ఇస్తుంది. అట్లాగే బీసీలకు సంబంధించిన ఒక సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రాలకి తీసుకొస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బాధ్యతాయుతంగా సద్వినియోగం చేయాలనుకుంటోంది. బీసీలకు సంబంధించి విశ్వకర్మ అనేటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం, చేతి వృత్తి కళాకారులు ఎవరైతే అద్భుతమైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల దాకా లోన్స్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి అంటే షాపుల్లాగా పెట్టుకోవడానికి అట్లాంటి అవకాశం ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ ప్రధానమంత్రి పేరుతో, మోడీ పేరుతో కాదు, ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ యోజన అన్నటువంటి, ఇంతకుముందు నేను ఈ విషయాన్ని చెప్పాను. దీంట్లో ఒక గొప్ప మంచి పని ఏంటంటే జగన్ సర్కార్ వాలంటీర్ల ద్వారా దాన్ని సక్సెస్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఇది ప్రజలకు నేరుగా అందే ప్రయోజనం. వీళ్ళది ఇంటింటికి వాలంటీర్లకు తెలుసు కాబట్టి ఎవరెవరికి ఏ దాంట్లో టాలెంట్ ఉంది ఏంటి అనేటువంటిది వాళ్ళతో అప్లికేషన్లు పెట్టిస్తారు, తద్వారా వాళ్ళకి లోన్ ఇప్పిస్తారు. ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇప్పుడు జగన్ అన్న చేయూత పేరుతో ఇస్తున్నారు. ప్రాక్టికల్గా అదేంటి, ముద్రా లోన్స్ అన్నమాట కేంద్ర ప్రభుత్వాన్ని. ఇది రాష్ట్ర ప్రభుత్వం అట్లాగా కేంద్రానికి సంబంధించిన తన పేరుతో ఇళ్ళు కేంద్రం ఇస్తుంటే జగనన్న కాలనీలని కాకుండా ఇందులో పిఎం విశ్వకర్మని అనే పేరుతోనే సక్సెస్ఫుల్గా నడిపించడానికి నిర్ణయించడం అనేది మంచిది. లేదా ఏ జగన్ విశ్వకర్మన్నో జగన్ బీసీ నేస్తమన్నో పెట్టకుండా పద్ధతిగా చేయాలని కూడా మంచి పరిణామం.